నమస్కారం ఈ అకాల వర్షాలు పడడం తోటి భూపాల్పల్లి జయశంకర్ జిల్లా నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో కూడా గత 3 రోజులుగా వర్షంతో పాటు వడగండ్ల వాన కూడా తీవ్రంగా పెద్ద ఎత్తున పడ్డాయి దాంట్లో ఎక్కువ వరకు మొక్కజొన్న మిర్చి కొంత వరి బాగా నష్టం జరిగింది ఇప్పటికే గత 2 రోజులు పట్టదానికంటే నిన్న రాత్రి పట్టదానితోటి ఎక్కువ వరకు నష్టం జరిగింది ఇప్పటికే నేను జిల్లా కలెక్టర్ గారి తోటి అగ్రికల్చర్ అధికారి తో కూడా మాట్లాడడం జరిగింది మా రైతులకు కూడా మీ ద్వారా ప్రభుత్వం ఇంతకుముందు మా రైతు మన సమితి అధ్యక్షులు గారు చెప్పినట్టుగా ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రభుత్వం పరంగా రైతులను ఆదుకోవడానికి తప్పకుండా చేయాల్సినటువంటి ప్రయత్నం చేస్తుంది ఎవరు కూడా మనోధైర్యం దెబ్బతినకూడదని ధైర్యంగా ఉండమని వారిని కోరుతూ మరి కేంద్ర ప్రభుత్వం కూడా దీని విషయంలో తెలంగాణ అంటే ఒక రకమైనటువంటి వివక్ష చాలా విషయాలు చూపెడుతుంది కానీ ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడైనా ఒక మానవతావాదంతో ఇక్కడ రైతులను ఇక్కడ ప్రజలను ఆదుకోవడానికి మరి ముందుకు రావాలి వివక్షత ప్రజల మీద చూపెట్టద్దు పార్టీల మీద కానీ నాయకుల మీద ఉంటే వేరే రకంగా చూపెడుతూనే ఉన్నారు ఇదివరకే అది సరిపోతుంది ఇప్పటికైనా దీన్ని ఆదుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతూ మరి ఈరోజు మా మిత్రులు ఇదివరకు చెప్పినట్టుగానే ఈ పేపర్ లీకేజ్ విషయంలో ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకులు బండి సంజయ్ కానీ రేవంత్ రెడ్డి కానీ వారు మాట్లాడేటువంటి మాటలు పూర్తి బాధ్యత రాహిత్యంతో మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఎగ్జామ్ నిర్వహించేటువంటి సంస్థ ఒక స్వయం సంతృప్తి కలిగినటువంటి ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ ఆ ఆర్గనైజేషన్లో రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రికి కానీ ముఖ్యమంత్రులకు కానీ ఎవరికి ప్రమేయం ఉండదనే విషయం వాళ్ళకు కూడా తెలుసు అది తెలిసి కూడా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారిని టార్గెట్ చేస్తూ ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ గారికి ఈరోజు ప్రజల్లో వస్తున్నటువంటి పాపులారిటీని చూసి తట్టుకోలేక ఈరోజు ఆయనను టార్గెట్ చేస్తూ ఇద్దరు నాయకులు మాట్లాడుతూ ఉన్నారు రాజీనామా చేసేదాకా వదిలేయం భర్తరపు చేసేదాకా వదిలేయం అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు అంతేకాకుండా కేటీఆర్ గారి పిఏకు ఇందులో ఏదో సంబంధం ఉంది వాళ్ళ ఊర్లో ఎవరు ఎగ్జామ్ రాసినలు 100 మంది రాస్తే 100 మందికి 100 మార్కులు వచ్చినాయి అంటే ఎంత వేగంగా మాట్లాడతారు అంటే మాట్లాడుతూ ఉన్నారంటే నేను తెలుసుకున్న కేటీఆర్ గారి పిఏ ఊర్లో 10 మంది ఎగ్జామ్ రాస్తే ఒక అతనికి మార్కులు వచ్చినాయి 9 మంది క్వాలిఫై కాలేదు అంటే నిజంగా అది చెప్తే నిజమని నమ్మేటువంటి పరిస్థితుల్లో అబద్ధాన్ని ఈరోజు గ్లోబల్స్కు వారసులుగా చలామణవుతున్నటువంటి బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇద్దరు కూడా గ్లోబల్స్ ఆ రోజు హిట్లర్ దగ్గర ఏ రకంగానైతే ప్రచారం చేసి ఆ రోజు పబ్బం గడుపుకుంటే చివరికి ఏమి జరిగిందో మనం చూసినాం ఈరోజు ఇలాంటి తప్పుడు ప్రచారం చేసి గ్లోబల్ వారసులకు కూడా ప్రజలు తగినటువంటి శిక్ష వేస్తారు తగినటువంటి బుద్ధి కూడా చెప్తారు అని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు చాలా విషయాలు మా మిత్రులు వివేక్ గారు చెప్పిండు ఈరోజు ఎవరైనా ఒక పేపర్ లీకేజ్ అయినప్పుడు ఒక బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధులుగా మేము కూడా చాలా బాధపడతా ఉన్నాం ఇలాంటి జరగాల్సి లేకుండే కానీ ఈరోజు మరి బండి సంజయ్ గారు మొన్న మధ్యకాలంలో చెప్తా ఉన్నారు ఉద్యోగాలు వద్దు పక్కకు పెట్టండి 8 నెలలు వెయిట్ చేయండి వచ్చేది బీజేపీ ప్రభుత్వమే బీజేపీ ప్రభుత్వం రావాలి కాబట్టి కేసీఆర్ గారి ప్రభుత్వం కుట్రపూరితంగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చింది అని ఆయన మాట్లాడుతారు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఒక రకమైనటువంటి దుష్ప్రచారం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మరి ఖాళీలను పూర్తించడానికి ఒక జోనల్ వ్యవస్థను తీసుకొచ్చి రాజ్యాంగబద్ధంగా వారికి కావాల్సినటువంటి ఏ జోన్లో ఉద్యోగాలు ఆ జోన్ల వాళ్ళకి చెందాలని మరి బ్యాక్వర్డ్ ఏరియాలో ఉన్న వాళ్ళకి బ్యాక్వర్డ్ ఏరియాకే చెందాలి అని ఒక పద్ధతి ప్రకారం కార్యక్రమాలన్నీ కూడా చేసి ఈరోజు మరి ఉద్యోగ నియామకాల కొరకు మరి ఈరోజు మరి పిలిచిన సందర్భంలో ఎగ్జామ్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఏ వ్యక్తి ద్వారా లీక్ అయిందో ఆ వ్యక్తి ఏ పార్టీకి సంబంధించిన వాడో ఇప్పటికే చాలా బహిర్గతమైనాయి బీజేపీ నాయకులు ఈ యొక్క నియామకాలన్నీ కూడా పూర్తయితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ప్రజల్లో మంచి ఆదరణ ఉంటుంది కాబట్టి దీన్ని కుట్రపూరితంగానైనా ఎట్లయినా అడ్డుకోవాలనే ఉద్దేశంతో చేసినటువంటి కుట్రలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి అదే సందర్భంలో రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి మాట్లాడేటప్పుడు ఆయన యొక్క వ్యవహార శైలి ఏందో నేను చెప్పాల్సిన అవసరం లేదు
వాళ్ళ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ఏం చెప్తా ఉన్నాడు వెంకటరెడ్డి, బ్లాక్ మెయిలర్ మావుడు, మా రేవంత్ రెడ్డి అంటే పెద్ద బ్లాక్ మెయిలర్, బ్లాక్ మెయిల్ చేసే బతుకుతాడు రాజకీయాల్లో అని చెప్పి అనేక సందర్భాల్లో ఆయనే కాదు ఇంకా చాలా మంది చెప్తా ఉన్నారు. ఈరోజు ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్ అయినటువంటి మరి ఒక వ్యక్తి ఈరోజు చిలుక పలుకు బ్రతుకుతా ఉన్నాడు. ఈరోజు ఎన్ని మాట్లాడినా ఒక ప్రభుత్వానికి ఉండేటువంటి కమిట్మెంట్ ను ఎవరు మరి తప్పు పట్టాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి ఈరోజు మాట్లాడే సందర్భంలో నేను అడుగుతా ఉన్నా, మీ ప్రభుత్వం ఈరోజు రాజస్థాన్ లో అధికారంలో ఉంది, రాజస్థాన్ లో కూడా టీచర్స్ నియామకం సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ లీక్ అయింది, అదేవిధంగా రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి ప్రశ్న పత్రాలు కూడా లీక్ అయినాయి, అదేవిధంగా అక్కడ పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి కూడా అయినాయి. ఇలా అనేక పత్రాలు లీక్ అయినాయి. మరి అక్కడ మీ ప్రభుత్వ ముఖ్యమంత్రి రాజీనామా చేసిండా, లేకపోతే అక్కడ ఉండేటువంటి మంత్రులు ఎవరైనా రాజీనామా చేసిండా? అంటే కాంగ్రెస్ పార్టీ తన ముఖ్యమంత్రుల దగ్గర ఒకవేళ ఒక తప్పు జరిగితే అది తప్పు జరిగినట్టు కాదు, ఇక్కడ జరిగినటువంటి తప్పును ప్రభుత్వమే సుమోటగా ఈరోజు ఒక సిట్ వేసి విచారణ జరుపుతున్నది. నిజం నిగ్గు మీద, నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఇందులో ఎవరిని తప్పు చేసినా ఉపేక్షించకూడదు, కఠినంగా కఠినంగా శిక్షించాలని కూడా మేము చాలా డిమాండ్ చేస్తున్నాం. అలాంటి వ్యక్తులకు చట్టపరంగా ఇవ్వాల్సినటువంటి శిక్ష ఇవ్వాల్సిందే. ఏ స్థాయి వరకైనా వెళ్ళి ఎంక్వైరీ పూర్తి చేయడానికి ప్రభుత్వం సంసిద్ధత ఉండేటువంటి సందర్భంలో యువకుల మధ్య ఈరోజు ప్రభుత్వానికి ఏ సర్వే జరిగినా రాబోయేటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ వస్తుంది కాబట్టి ఈరోజు ఇద్దరు కూడా బట్టగాది మీరు చేసి మరి ఈరోజు ఒక ఆనందం పడుతున్నటువంటి పద్ధతుల్లో చూస్తా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కూడా ఈ ప్రభుత్వాన్ని ఒక రకంగా దురుద్దేశంతో అప్రతిష్ట పాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిన్నెందుకు, నిన్న సిరిసిల్ల జిల్లాలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే ఆయన మనస్తాపంతో గ్రూప్ వన్ లో ఆయనకు రాలేదని చెప్పి ఆత్మహత్య చేసుకున్నారు. వాస్తవాలు ఏంటక్కడ, ఆయన ఎగ్జామ్ వేరే, అసలు ఎగ్జామ్కి అప్పియరే కాలేదు. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు, జీవన్ రెడ్డి లాంటి ఒక సీనియర్ మంత్రి, మా పనిచేసినటువంటి అనుభవజ్ఞుడైన నాయకుడు, మరి ఈరోజు ఒక ఆమె పని పాట లేకుండా తిరిగేటువంటి ఒక ఆమె పోతే కూడా ఇక్కడ క్షవరాజకీయాలు వద్దండి, గెట్అవుట్ అని చెప్పి వారి కుటుంబ సభ్యులు వారిని అక్కడికి పంపించడం జరిగింది. అంటే ఎక్కడ దొరికితే అక్కడ ఈ ప్రభుత్వాన్ని విమర్శించాలి, ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలి అని పని కట్టుకొని ఈరోజు ప్రయత్నాలను చేస్తా ఉన్నారు. చివరి ప్రయత్నం ఏం జరుగుతూ ఉన్నది, కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఈరోజు ఎలాంటి మరి తజ్జేరైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కవిత గారి మీద కూడా కుట్రపూరితంగా, ఈరోజు కవిత గారిని ఈరోజు కుట్రపూరితంగా బీజేపీ నాయకత్వం ఈమెను ఏ రకంగానైనా వీళ్ళని ఏం చేయలేకపోతున్నాం, కవిత గారిని ఈరోజు ఇబ్బంది పెట్టాలనేటువంటి ఒక రాజకీయ కోణంతో చేస్తున్నటువంటి మరి ఒక కుట్రపూరితంగానే ఆమెను ఈరోజు ఢిల్లీ వినోడం కానీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. తప్పకుండా ఇన్ని కేసులు పెట్టేళ్ళు ఈరోజు, ఈరోజు బీజేపీ నాయకులు ఎన్ని కేసులు పెట్టేళ్ళు, వారి పార్టీలో చేరుతేనేమో పునీతులు, వారి పార్టీకి వ్యతిరేకంగా ఉంటే మరి అపవిత్రులు అనేటువంటి పద్ధతిలో, ఉదాహరణకు మన రాష్ట్రానికి అనుమడి ఆంధ్రప్రదేశ్ లో సుజనా చౌదరి కావచ్చు, అదేవిధంగా ఈరోజు మరి ఉండేటువంటి మన సీఎం రమేష్ కావచ్చు, ఇంకా చాలా మంది నాయకులు కావచ్చు పశ్చిమ బెంగాల్లో, మరి ఎవరైతే మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితులుగా ఉండి ఈరోజు ఆమె మీద పోటీ చేసినటువంటి సువేన్ అధికారి కావచ్చు, ఈరోజు చాలా మంది ఒకటి కాదు వందల సంఖ్యలో పేర్లు చెప్పొచ్చు. మరి వా బీజేపీలో కారణప్పుడేమో మొత్తం మలినమైన వాళ్ళు బీజేపీలో గర్వంగానే మరి ఈరోజు వాషింగ్ పర్ నిర్మా అని తెల్లగా పునీతులై బయటకు వచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు బీజేపీ నాయకులు కేవలం వారు నమ్ముకున్నది ఏంటంటే భయపెట్టాలి, ఏ రకంగానైనా కేసీఆర్ గారిని నాయకత్వానికి అడ్డుకు, కేసీఆర్ గారు తెలంగాణతో ఆగకుండా ఈరోజు జాతీయ రాజకీయాల మీద దృష్టి పెట్టి ఈరోజు జాతీయ రాజకీయాలలో ప్రభావితం చేసే స్థాయిలో కేసీఆర్ గారు ఉన్నారు, కేసీఆర్ గారిని అడ్డుకట్ట వేయాలి, వారి యొక్క స్పీడ్ను కంట్రోల్ చేయాలంటే కవితను పెట్టి అడ్డు పెట్టాలి, వారి యొక్క స్పీడ్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నారు. కేసీఆర్ గారి స్పీడ్ను ఎవరు కంట్రోల్ చేయలేరు, కేసీఆర్ గారికి ఉండే నిబద్ధత కమిట్మెంట్ తప్పకుండా ప్రజలు గుర్తించు. ఈరోజు కవిత గారిని మీరు తాత్కాలికంగా ఇబ్బంది పెట్టాలని చూసినా తప్పకుండా ఆమె కడిగిన ముత్యంలాగా వస్తుంది, చట్టాల మీద మాకు పూర్తి గౌరవం ఉంది, తప్పకుండా ఇది ఒక కుట్రపూరితంగా ఈరోజు కవిత గారిని ఇరికించడానికి కుయుక్తులన్నీ కూడా పన్నుతా ఉన్నారు, వారి కుయుక్తులన్నీ కూడా ఫెయిల్ అవుతాయి. ఈరోజు తప్పకుండా ఇవన్నీ కూడా ప్రజలు అన్ని కూడా గమనిస్తా ఉన్నారనే మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు.